నమస్తే, నా పేరు యాకేష్. సీనియర్స్కు స్వాగతం. న్యూ డెమోక్రసీ అజ్ఞాత దళ కమాండర్ బోడా అలియాస్ సుధాకర్ను ఖమ్మం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. చంద్రన్న వర్గానికి చెందిన సుధాకర్ న్యూ డెమోక్రసీ అజ్ఞాత దళ కమాండర్గా కూసుమంచి మండలం చౌటపల్లి గ్రామ శివారులో అరెస్టు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ తప్సీర్ ఇక్బాల్ తెలిపారు. ఈ సందర్భంగా సిపి మీడియా సమావేశం నిర్వహించారు. అతడి వద్ద నుంచి 3.2 రివల్వర్, 2 రౌండ్ల బుల్లెట్లను, డైరీని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పలు కేసుల్లో సుధాకర్ నిందితుడని సిపి వివరించారు. ఈ సమావేశంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈరోజు జుజులరావుపేట ఎక్స్ రోడ్ పాలేరు విలేజ్లో మన కుస్మంచి పీపుల్ కుస్మంచి పోలీస్ పార్టీ ఆన్ సూపర్విజన్ ఆఫ్ ఏసీపీ రూలర్ నరేష్ రెడ్డి ఆన్ హీ సూపర్విజన్ మన ఒకటి దళం మెంబర్ బొడ్డా భీమడు అలియాస్ సుధాకర్ వాజ్ కాట్ అలాంగ్ విత్ హిస్ 4 అసోసియేట్. ఇది అలియాస్ సుధాకర్ బొడా భీముడు అలియాస్ సుధాకర్ హీఈస్ ఇన్వాల్వ్ ఇన్ 5 క్రైమ్ ఇన్ అ డిఫరెంట్ పోలీస్ స్టేషన్ ఆఫ్ ఖమ్మం అర్స్వల్ ఖమ్మం డిస్ట్రిక్ట్. క్రైమ్ నెంబర్ 124/18 కుసుమంచిలో ఇది రిపోర్ట్ చేశారు. ఈ క్రైమ్ 2018లో 387 213 34 ఐపీసీ ఆఫ్ సెక్షన్ 25 ఆఫ్ 1A ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్. 2015లో కూడా అల్లపల్లిలో ఆర్మ్స్ యాక్ట్లో ఇది అరెస్టింగ్ జరిగింది. 2017లో బోడూలో కూడా హీ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ 307 కేస్ అండ్ హీ వాజ్ అరెస్టెడ్ ఇన్ బోడూ పిఎస్. 2002లో కూడా హీ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ అ మర్డర్ కేస్ ఆన్ గుండాలా పిఎస్ లిమిట్. 2015-16 కూడా హీ వాజ్ అరెస్టెడ్ ఇన్ గుండాలా. ఇంకా కూడా అపార్ట్ ఫ్రమ్ దిస్ థింగ్స్ ఇంకా వేరే వేరే మ్యాటర్లో అన్రిపోర్టెడ్ కేసెస్లో కూడా హీఈస్ అన్ అక్యూజ్డ్. హీఈస్ ఇన్వాల్వ్ ఇన్ సో మెనీ ఎక్స్టోర్షన్ కేస్ అన్రిపోర్టెడ్ ఎక్స్టోర్షన్ కేస్ ఇన్ గుండాలా, ఆలపల్లి, యలందు అండ్ బయారం పిఎస్ లిమిట్. సో ఇదిలో ద అక్యూజ్ సుధాకర్ మెయింటైనింగ్ ఎ దళం ఆన్ ద నేమ్ ఆఫ్ సుధాకర్ దళం సిపిఐ ఎంఎల్ ఎండి పార్టీ చంద్రన్న గ్రూప్ ఆపరేషన్ గ్రూప్ చంద్రన్న గ్రూప్. హీ ఆపరేట్స్ ఇన్ గుండాలా అండ్ అల్లపల్లి ఏరియా సిన్స్ లాస్ట్ 7 ఇయర్ హీ వాజ్ వెరీ వెరీ యాక్టివ్. వరి మొక్కజొన్న బకాయిలను రైతులకు చెల్లించి కౌలు రైతులకు రైతు బంధు పథకాన్ని వర్తింపజేయాలని ఖమ్మం జిల్లాలో టీడీపీ పార్టీ ధర్నా చేపట్టింది. రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మయ్య అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా రైతు బంధు పథకం చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. మొదటగా ప్రతి పంటకు గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రబీలో అమ్మిన వరి పంటకు ఇప్పటివరకు డబ్బులు చెల్లించకపోవడం సిగ్గుచేటని బ్రహ్మయ్య అన్నారు. కౌలు రైతులకు రైతు బంధు పథకాన్ని వర్తింపచేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని, లేదంటే నిత్యావసరాల ధరలు పెరిగే ప్రమాదం ఉందని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మొక్కజొన్న బకాయిలు వెంటనే, వరి మొక్కజొన్న బకాయిలు వెంటనే, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను, పెట్రోల్ డీజిల్ ధరలను
ప్రజలకు తేవాలి, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను రైతు బంధు వర్తింపజేయాలి. కౌలు రైతులందరికీ, కౌలు రైతులందరికీ పెట్రోల్ డీజిల్ రేట్లను. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే, ఏదైతే రైతులు రబీలో ధాన్యం అమ్మారో రైతులకి రాష్ట్రం అంతటా కూడా 1500 కోట్ల రూపాయలు, దాదాపుగా అవిభక్త ఖమ్మం జిల్లాలో 120 కోట్ల రూపాయలు ప్రభుత్వం రైతులకు బకాయి చెల్లించాల్సి ఉంది. ఒకవైపు రైతులు పండించినటువంటి ధాన్యానికి డబ్బులు చెల్లించకుండా ఇంకోవైపు రైతు బంధు పేరుతోటి ఈ ప్రభుత్వం నాటకాలు ఆడుతూ ఉంది. రైతు బంధు పేరుతోటి బంచరాయి భూములకి, లేదు వ్యవసాయం చేయని భూములకి, రియల్ ఎస్టేట్ భూములకి, లేదు బడా ఆసామీదారుల భూములకి రైతు బంధు వర్తింపజేస్తూ, ఎవరైతే కష్టపడి ధాన్యం పండించారో అటువంటి రైతుల్ని ఈ ప్రభుత్వం పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. వెంటనే అవిభక్త ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 120 కోట్ల బకాయిల్ని చెల్లించాలి. అదే క్రమంలో పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా, ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు దారుణంగా, మరి సామాన్యుడు బ్రతికేటటువంటి పరిస్థితి లేదు. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరిగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా తన మోటార్ బైక్ కానీ, తన కారు కానీ, ఇంకా ఏ వాహనాన్ని కూడా బయటికి నడిపేటటువంటి పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం గత 3.5 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా క్రూడ్ ఆయిల్ రేట్లు, ఈరోజు లీటర్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ 40 రూపాయల లోపు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా దానికి డబల్ రేటు 80 రూపాయలు 75 రూపాయలు వేస్తూ మరి సామాన్యుడు నడ్డు విరుస్తూ ఉంది ప్రభుత్వం. దీన్ని కూడా తగ్గించాలని చెప్పేసి ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. పోడు సాగుదారులకు హక్కు పత్రాలు అందించి రైతు బంధు పథకాన్ని వర్తింపచేయాలని పోడు గిరిజనులు ఖమ్మం ఆర్డీఓ ఆఫీస్ ఎదుట ఆందోళన చేశారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం బాజుమల్లయ్యగూడెం గిరిజనులు ఈ ఆందోళన చేశారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో గిరిజనులు ఆర్డీఓ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. 2006లో భూమి హక్కు పత్రాలు ఉన్న వాటిని అధికారులు ఇవ్వడంలో విఫలమవుతున్నట్లు చెప్పారు. హక్కు పత్రాలు ఇవ్వకపోవడంతో తమకు రైతు బంధు పథకం వర్తించడం లేదన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు హక్కు పత్రాలు ఇవ్వకుంటే తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం బాజమల్లయ్యగూడెం చెములపాడు అడవి బిడ్డలంతా కూడా ఖమ్మం నడిబొడ్డున ఆర్డీఓ గారి కార్యాలయం ముందు బయటించడం అంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు ఏంటో తెలుస్తూ ఉంది. ఇవాళ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ సిపిఎం గిరిజన సంఘం నాయకత్వాన వందలాది మంది ఖమ్మం ఆర్డీఓ కార్యాలయం ముందు గిరిజన రైతులు బయటించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఇవాళ 2006 అటవీ హక్కుల చట్టం ఢిల్లీ పార్లమెంటు చేసింది. ఎందుకంటే తరతరాలుగా సాగు చేస్తున్న గిరిజనులు, అడవి బిడ్డలు, వీళ్ళందరికీ కూడా హక్కు పత్రాలు కావాలని ఆనాడు UPA 1 ప్రభుత్వం చేసినప్పుడు, ఆ తర్వాత చట్టం తర్వాత సమగ్రంగా ఆ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, ఇవాళ మా గిరిజన సంఘాల నాయకత్వం ఆనాడు సమగ్రంగా సర్వే చేయడం జరిగింది. డిఎల్సి ఆమోదం కూడా పొందింది. అంటే డివిజన్ లెవెల్ కమిటీ ఆమోదించి, జిల్లా లెవెల్ కమిటీలు కూడా ఆమోదించి హక్కు పత్రాలు తయారై ఇవాళ ఐటీడీ ఆఫీసులో, తహసీల్దార్ ఆఫీసులో ఇవాళ తుప్పుబట్టిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ గిరిజనుల చేతికి అందించినటువంటి పరిస్థితి లేదు. అందుకోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రకటించినటువంటి రైతు బంధు పథకం ఆ ప్రాంతంలో వందలాది మంది, వేలాది మంది వైరా నియోజకవర్గంలో, కారేపల్లి ప్రాంతంలో ఇవాళ చెక్కులు, రైతు బంధు చెక్కులు అందలేదు. దీని మూలం ఏంటంటే రైతులకి ఇచ్చిన హక్కు పత్రాలు ఆన్లైన్ కాలేదు. అదేవిధంగా ఇచ్చిన హక్కు పత్రాలు అనేక తప్పులు తడకలు ఉండటం. మూడోది, ఇప్పటికీ సర్వే చేసినటువంటి 330 మంది ఆ ప్రాంతంలో ఇవాళ వాళ్ళందరికీ కూడా హక్కు పత్రాలు అందకపోవడం వల్ల ఇప్పటికీ కారేపల్లి తహసీల్దార్ గారు, ఐటీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారికి, కలెక్టర్ గారు కలిసి తిరిగి చెప్పులు అరిచారా, తిరిగిన ఫలితం లేక ఇవాళ ఆర్డీఓ గారి కార్యాలయం ముందు బయటించడం జరిగింది. మా బాజమల్లయ్యగూడెం పరిధిలో గతంలో 2006
అటవీకుల చట్టం ప్రకారం అక్కడ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎఫ్ఆర్సీ కమిటీ చాలా తప్పులు తడగక ఎవరైతే డబ్బులు ఇస్తారో డబ్బులు ఇచ్చేవారికి గ్రామంలో లేకుండా వాళ్ళకు కూడా భూములు రాపిచ్చి అక్కడ లోకల్గా సాగు చేస్తున్నటువంటి లబ్ధిదారులకు ఏ ఒక్క రైతు కూడా ఒక్క మాటలో చెప్పాలంటే 14 మంది నాన్ లోకల్ రైతులకు అక్కడ భూమి సాగు చేస్తున్నట్టు చూపించి వాళ్ళ పేర్లు ఆన్లైన్లో చేపించారు. అటువంటి వాళ్లకు ఈరోజు చెక్కులు వచ్చినాయి. 198 మందికి చెక్కులు రావాల్సిన రైతు బిడ్డలకు ఈరోజు చెక్కులు అందాక 198 మంది ఈరోజు అనర్థ పాలు కావాల్సిన దుస్థితి ఏర్పడింది. హక్కు పత్రాలు ఉన్నాయి, బ్యాంకులో లోన్ తీసుకుంటా ఉన్నారు, కానీ వాళ్లకు చెక్కులు అందకుండా ఆన్లైన్లో పేర్లు నమోదు కాలేదు. మేము పోయి ఎంఆర్ఓ గారికి ప్రాజెక్టు అధికారికి తెలియపరిస్తే పిఓ గారు అంటున్నారు అయ్యా మా దగ్గర ఏం లేదు, మీ ఆర్డీఓ గారి దగ్గరే ఉంటుంది, ఆన్లైన్ కాకపోవడానికి కారణం మీరే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కావడానికి అధికారుల యొక్క ఈ తప్పిదం వల్ల మేము ఈరోజు బలి కావాల్సి వస్తూ ఉంది. బాజమల్లాగూడ నుండి ఇక్కడ రావడానికి ప్రధాన కారణం 198 మందికి సర్వే అయ్యి హక్కు పత్రాలు తీసుకున్నటువంటి వాళ్ళకు అసలు మీరు అక్కడ భూమిలో సాగు చేస్తున్నట్టు లేదు అని చెప్పి తెలియజెప్పారు. అనర్హులకు మాత్రం ఊళ్ళో లేనటువంటి వాళ్ళకు ఈరోజు చెక్కులు ఇవ్వడానికి వచ్చారు. మీ యొక్క నిరసన తెలియజేస్తే మాకు సంబంధం లేదు, వాళ్ళు చెక్కులు పంపించారు కాబట్టి మీరు చెక్కులు ఇచ్చిపోతానని చెప్పారు. అర్హులకు దక్కని చెక్కులను అర్హులకు దక్కుతా ఉంది. దయచేసి ఈ విషయాన్ని పిఓ గారి దగ్గర తీసుకెళ్ళాం, కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాం, ప్రాజెక్టు అధికారికి 3 సార్లు 3 పర్యాలు తీసుకుంటే వారం రోజులు టైం ఇవ్వమని చెప్పారు. వారం రోజులు కాదు 3 నెలలు అయినా ఇంతవరకు స్పందించకపోవడం చాలా దరిద్రమైన పరిస్థితి. డీజిల్ ను జిఎస్టీ పరిధిలోకి తేవాలని ఖమ్మం జిల్లా రవాణా రంగ జేఏసీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ నల్ల బ్యాడ్జీలతో ప్రదర్శన చేపట్టారు. రవాణా రంగ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. నగరంలో ఈ నిరసన ప్రదర్శన కొనసాగింది. ప్రధానంగా డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవాలన్నారు. టోల్గేట్ పనులు తగ్గించాలని కోరారు. గత కొంతకాలంగా తమ సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తెస్తున్నా ఎలాంటి ఫలితం రావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి పరిష్కరించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థను నిలిపివేస్తామని హెచ్చరించారు. తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి ఖమ్మం జిల్లా చేయించేత తగ్గిరాలి మోటార్ వాహన కార్మికుల ధరలు వెంటనే ఖమ్మం జిల్లా రవాణా రంగ ఐక్యత ఈ మధ్యనే మన రవాణా రంగ జేఏసీగా ఏర్పడ్డాం. దాంట్లో భాగంగానే ఈరోజు కలెక్టరేట్ ముట్టడికి నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు అన్ని సంఘాలు కూడా ఇక్కడికి విచ్చేసినాయి. బస్సు, లారీ, ఆటో, కారు, మినీ వ్యాన్, అన్ని వ్యాన్లు, అన్ని అసోసియేషన్లు కూడా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా జిఎస్టీ డీజిల్ని జిఎస్టీ పరిధిలోకి తేవాలనేది మా కోరిక. అలాగే ప్రతి వెహికల్కి కూడా ఇన్సూరెన్స్ పెంచినారు, వాటిని కూడా తగ్గించాలని. అలాగే టోల్ గేట్స్, అలాగే మన ఈ తెలంగాణ గవర్నమెంట్లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ఒక కమిషనర్ కూడా లేడు, ఖచ్చితంగా కమిషనర్ని అపాయింట్మెంట్ చేయాలని. మిగతా అన్ని విషయాలు కూడా మేము పెద్ద ఎత్తున ధర్నాల్లో కార్యక్రమం భాగంగా ఇవాళ కలెక్టరేట్ని కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇంకా మిగతా విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఇది అయిన తర్వాత మేము ఈ 15 తారీఖు లోపు ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక మా యొక్క డిమాండ్స్ నెరవేర్చకపోతే 18 తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం, ఖైరతాబాద్ కమిషనరేట్ ముట్టడి కూడా చేస్తున్నాం. అలాగే ఇవన్నీ అయిన తర్వాత మా యొక్క డిమాండ్స్ నెరవకపోతే కేంద్రం మొత్తం సెంట్రల్ వైజ్గా మొత్తం కూడా నిరవధికంగా అన్ని రవాణా రంగ జేఏసీ మొత్తం బంద్ చేస్తున్నాం. కాబట్టి 20వ తారీఖు నుంచి టోటల్గా బంద్ చేస్తాం. మా యొక్క కోరిక నెరవేరే వరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ డీజిల్ని జిఎస్టీ పరిధిలో తేవాలనేది మా ప్రధానమైన డిమాండ్. ఈరోజు ఈ నల్ల జెండాలతోటి నిరసన తెలియజేయడానికి ముఖ్య కారణం ఏంటంటే డీజిల్ రేట్లు విపరీతంగా పెరగటం ఒకటి, ఇన్సూరెన్సులు, టోల్ ట్యాక్సులు మరియు అన్ని రకాల టైర్ల మీద కానీ అన్ని రకాలుగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విపరీతంగా పెంచుకుంటూ పోతుంది. ఈ రవాణా రంగం నిర్వీర్యం అవుతున్న దశలో రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ ఉన్న రవాణా రంగం మొత్తం ఒకతాటి మీదకు వచ్చి ఇటువంటి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. ఈ నిరసన కార్యక్రమాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దిగి వచ్చి మా న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పి
అట్లాగే పెరుగుతున్న డీజిల్ రేట్లని వెంటనే తగ్గించాలి, జిఎస్టీ పరిధిలోకి కూడా తీసుకురావాలి, ఇన్సూరెన్స్ తగ్గించాలి. ఇవి తగ్గించబడినట్టయితే రవాణా రంగం నిర్వీర్యం అయిపోయి లారీ యజమానులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి సింగిల్ పర్మిట్ ఒకటి, రెండు రాష్ట్రాల మధ్యలో సింగిల్ పర్మిట్ కూడా కావాలి. ముఖ్యంగా సింగిల్ పర్మిట్ ఒకటి, డీజిల్ రేట్ల వల్లనే విపరీతంగా ఈ రవాణా రంగం నష్టపోతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న వారందరికీ పార్టీ అండగా ఉంటుందని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మదిరా పట్టణం నుండి సుమారు 70 కుటుంబాలు ఎంపీ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువ కప్పి ఎంపీ ఆహ్వానించారు. నగరంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. సంక్షేమ రంగంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే ముందడుగు ఉందన్నారు. పార్టీలో చేరిన వారందరికీ అండగా ఉంటానని ఎంపీ అన్నారు. రానున్న రోజుల్లో మళ్లీ టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని ఆయన ఆకాంక్షించారు. ఎంపీ వెంట లింగాల రవికుమార్, బొమ్మెర్ర రామ్మూర్తి తదితరులు ఉన్నారు. ఈరోజు మధిర ప్రాంతంలోని మధిర పట్టణం నుంచి కాంగ్రెస్ సిపిఎం పార్టీ నుంచి సుమారుగా 70 కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కళ్ళకి స్వాగతం పలుకుతూ ఈనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి పోరాట యోధులు పెద్దల కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణని బంగారు తెలంగాణ చేసే దాంట్లో భాగంగా దేశంలో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలబెట్టే దాంట్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అభివృద్ధిని చూసి ఏదైతే అన్ని రాజకీయ పార్టీలు వారు అన్ని ప్రాంతాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారో దీనికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకము, విశ్వాసము. ఈ నమ్మకాన్ని 100% నిలబెట్టుకుంటామని. మహేంద్ర రారాజు మిర్చి సీడ్స్ ను ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సీడ్స్ తో ప్రతి ఎకరాకు సుమారు 40 క్వింటాల దిగుబడి వస్తుందని నిర్వాహకులు తెలిపారు. నగరంలోని బల్లెపల్లి రైతు మిత్ర ద్వారా ఈ సీడ్స్ అమ్మకాలు జరుగుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. గతంలో ఇదే కంపెనీ ద్వారా విరాట్ అనే సీడ్స్ మంచి దిగుబడులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు వస్తున్నట్లు చెప్పారు. రైతులు ఒకసారి తమ సీడ్స్ ఉపయోగించి మంచి ఫలితాలు పొందాలని వారు ఆకాంక్షించారు. ఈరోజు ఎంపీ గారి చేతుల మీదుగా మహేంద్ర అండ్ మహేంద్రకు సంబంధించిన F1 చెల్లి మహేంద్రది రారాజు అనే ప్రోడక్ట్ ఎంపీ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం అయింది. ఖమ్మం జిల్లా రైతులకి ఈ సీడ్ని మేము బల్లేపల్లి రైతు మిత్ర ఆగ్రో ట్రేడర్స్ షాప్ నుంచి మేము అందుబాటులో ఉంచుతున్నాము. ఈరోజు నుంచి ఇది ఖమ్మం జిల్లా మొత్తం కూడా శ్రీ రైతు మిత్ర బల్లేపల్లి ఖమ్మంకి డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఈ సీడ్ కావాల్సిన రైతులు ఎవరైనా సరే, ఖమ్మం జిల్లా రైతులు ఎవరైనా సరే మా షాపుని వచ్చి సత్కరించగలరని మేము అనుకుంటున్నాం. ఈరోజు సార్ గారి చేతుల మీదుగా తీసుకున్నాం. ఒక 10 మంది రైతులు కూడా ఇప్పుడు ఈ సీడ్ బాగుందని లాస్ట్ ఇయర్ చూశారు, ట్రైల్స్ ఇచ్చినాం. చూసిన రైతులందరిని కూడా తీసుకొచ్చి సార్ దగ్గర మేము ఈరోజు చూపించడం జరిగింది. ఇది ఎకరానికి 30 నుంచి 45 క్వింటాలు 35 క్వింటాలు అట్లా రావడం జరిగింది. గతంలో కూడా వీళ్ళంతా కూడా ఇదే కంపెనీకి సంబంధించిన విరాట్ అనే విత్తనం కూడా వేయడం జరిగింది. ఇక్కడున్న రైతులు కూడా విరాట్ వేశారు. అప్పుడు కూడా వీళ్ళకి 40-45 క్వింటాలు వచ్చిన రైతులు ఇక్కడ ఉన్నారు. మీరు వాళ్ళని కూడా అడగచ్చు. ఇక్కడికి ఎంపీ గారితో మాకు ఉన్నటువంటి అనుబంధంతో అందరు రైతులు అందరం వచ్చి మలీ జగన్ గారు బల్లేపల్లి
జగన్ గారి చేతుల మీదుగా ఎంపీ గారిని కలిసి ఇక్కడ ప్రారంభించడం అయినది. ఈరోజు ఇక్కడ నుంచి రేపు టాల నుంచి అందుబాటులో ఉంటాయి ఈ సీడు. ట్రాక్టర్ మహేంద్ర క్వాలిటీకి నిలువెత్తద్దాం ట్రాక్టర్ మహేంద్ర సీడ్ ఇది. మీరు ఎవరైనా కూడా ఏదైనా సీడ్ కావాల్సి ఉంటే జిల్లాలో మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈరోజు మహేంద్ర మహేంద్ర అనే కంపెనీని ఖమ్మం పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. గతంలో కూడా ఈ కంపెనీకి విరాట్ అనే సీడ్ ఉండే, అది కూడా గతంలో కూడా మంచి దిగుబడి వచ్చింది. ఇప్పుడు రారాజ్ అనే కొత్త వెరైటీ వచ్చింది. ఈ వెరైటీ కూడా ఈరోజు ఎంపీ గారి చేతులతో ఖమ్మం జిల్లా రైతులందరికీ లాంచ్ చేయడం జరిగింది. ఖమ్మం పార్లమెంటు సభ్యులు ఎంపీ గారి ఆఫీసులో లాంచ్ చేయడం జరిగింది. ఈ రారాజ్ అనేది మంచి దిగుబడితో పాటు కాకుండా మంచి నాణ్యత, మంచి కలరు, మంచి వైరస్ కూడా తట్టుకునే రకం. ఇది ఖమ్మం జిల్లా మన కళ్యాణ్ రెడ్డి గారు అనే రైతు మిత్ర షాప్లో వాళ్ళకి ఖమ్మం డిస్ట్రిబ్యూషన్ రావడం జరిగింది. ఖమ్మం జిల్లా రైతులందరూ కూడా చాలా విరివిగా వచ్చి రైతు మిత్ర షాప్లో వచ్చి తీసుకోవడం జరిగింది. ఈ మహేంద్ర మహేంద్ర అనే కంపెనీ మంచి ప్రాముఖ్యత గల కంపెనీ. దీనికి మంచి పేరు ఉండటం వల్ల ఈరోజు రైతులు చాలామంది రావడం తీసుకోవడం, దీంతోపాటు మిగతా ప్యాడీ కానీ కాటన్ కానీ మంచి మంచి చిల్లీ వెజిటబుల్స్తో సహా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి మహేంద్రలో. ఈ పెద్ద పెద్ద కంపెనీలో గతంలో ఉన్న కంపెనీలకు కూడా ధీటుగా రాణించడం, అతి తక్కువ కాలంలో మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీకి మంచి పేరు రావడంతో రైతులు బాగా అధిక సంఖ్యలో వచ్చి దీన్ని స్పందించడం జరగడం వల్ల ఈ మహేంద్ర అనే కంపెనీకి మంచి పేరు రావడం శుభ సూచన. ఇంతకుముందు మహేంద్ర కంపెనీ వేసినామండి మేము, అయితే ఈరోజు ఈ రావటం అని అయితే మేము వేసాం. చేస్తే బాగానే వచ్చింది, మాకు 30 వచ్చింది. ఈరోజు కూడా రారాజ్ అని కంపెనీకి ఎంబీఏ గారి చేతిగా ఓపెనింగ్ చేశారు, తీసుకోవడానికి వచ్చామండి మేము. కంపెనీ క్వాలిటీ, కాయ కలరు బాగుంటుంది, కాటాకు కూడా వచ్చింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.